హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే. పర్యావరణ నియంత్రణ ఒకవైపు, ముడి చమురు తగ్గుదల మరొకవైపు, కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన రంగంపై తన దృష్టి పెట్టడంతో వ్యాపార దిగ్గజాలు కూడా ఆదిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవల కాలంలో విద్యుత్ వాహనాల కొనుగోలు కోసం చేసిన అప్పులపై చెల్లించే వడ్డీకి ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించడం ఈ రంగంలో ఉత్సాహాన్ని నింపింది. ఇతర ఆటోమొబైల్ సంస్థలతో కలిసి విద్యుత్ మొబిలిటీ కోసం కలిసి పనిచేస్తామని టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇటీవల చెప్పారు కూడా. అంటే విద్యుత్ వాహనాల తయారీ రంగంలో తనవంతు పాత్ర పోషించేందుకు టాటా సన్స్, దాని అనుబంధ టాటా మోటార్స్ సిద్ధమవుతున్నాయి. టాటా మోటార్స్ నేరుగా విద్యుత్ వాహనాల తయారీకి రంగం సిద్ధం చేసుకుంటుండగా, ఆ వాహనాల వినియోగంలో విద్యుత్ వాడకానికి కీలకం బ్యాటరీ. రానున్న విద్యుత్ వాహనాలన్నింటిలోనూ లిథియం అయాన్ బ్యాటరీలు వాడుతున్నారు. ఈ లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి తాజాగా టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా కెమికల్స్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం గుజరాత్లోని దలవరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిలో 4,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. దలవరా ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ MD జయప్రకాష్ శివహారే మాట్లాడుతూ, టాటా కెమికల్స్ ఇప్పటికే 1,000 కోట్ల పెట్టుబడితో 126 ఎకరాలను కొనుగోలు చేసిందన్నారు. దీనిపై టాటా మోటార్స్ స్పందించేందుకు నిరాకరించింది. "మేము ఎంతో ఆసక్తి చూపుతున్న రంగం ఇది. ఊహాజనిత ప్రచారం మేము స్పందించమని" కంపెనీ పేర్కొంది. తొలి దశలో ఉత్పాదక యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైందని జయప్రకాష్ శివహారే చెప్పారు. ఈ ఉత్పత్తి యూనిట్ సామర్థ్యం 10 GW ఉంటుందని శివహారే తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి అవసరమైన బ్యాటరీని తయారు చేసే సంస్థలకు ఇన్సెంటివ్లు ఇచ్చేందుకు త్వరలో కేంద్రం అమల్లోకి ఒక విధానం తేనుందన్నారు. 50 GW సామర్థ్యం గల ప్లాంట్ల ఏర్పాటుకు ఇన్సెంటివ్లు ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా లిథియం బ్యాటరీల ఉత్పాదక రంగంలో తదుపరి పెట్టుబడులు పెరగనున్నాయని శివహారే తెలిపారు. లిథియం బ్యాటరీల ఉత్పత్తికి తొలేరా ఐడియల్ డిస్టినేషన్ కానున్నదని పేర్కొన్నారు. తలవరా స్పెషల్ ఇండస్ట్రియల్ రీజియన్ పరిధిలో బ్యాటరీల ఉత్పత్తికి అవసరమైన కీలక ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే టాటా కెమికల్ సంస్థకు భూమి అప్పగించామని శివహారి తెలిపారు. ఇక ముందు లిథియం బ్యాటరీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థలకు కూడా స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. అలాగే సదరు సంస్థలకు చౌకగా 4.65 యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తామని కూడా తెలిపారు. ఈ కొత్త బ్యాటరీ వాతావరణంలో టెంపరేచర్లు పెరిగినా విపరీతంగా వేడెక్కదు. ఫోన్లు కింద పడి పగిలిపోయినా, నీళ్లలో పడినా బ్యాటరీకి ఏమీ కాదు. ఒకవేళ బ్యాటరీ దెబ్బతిన్నా కూడా అస్సలు పేలిపోదని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లోనూ లిథియం అయాన్ బ్యాటరీలనే వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఓవర్ హీటింగ్, ప్రెజర్ లోపాల కారణంగా ఈ బ్యాటరీలు పేలిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీలో వాడుతున్న లిక్విడ్ ఎలక్ట్రోలైట్ల స్మార్ట్ ఫోన్లకు బ్యాటరీ పవర్ ఇవ్వడంలో చాలా బాగా పనిచేస్తున్నాయి. కానీ ఇవి కొంచెం వేడి, ప్రెజర్ పెరగగానే పేలిపోయే ప్రమాదం కూడా ఎక్కువ ఉంది. అందుకే కొత్త లిథియం అయాన్ బ్యాటరీల్లో వాటర్ ఇన్స్టాల్, వాటర్ ఇన్ బైసాల్ట్ ఎలక్ట్రోడ్లను వాడారు. వీటిని పాలిమర్ పొరల మధ్య ఉంచడంతో వాటర్ యాక్టివిటీ తగ్గిపోయి ఎనర్జీ కెపాసిటీ బాగా పెరిగింది. ఈ ఎలక్ట్రోడ్లో మండే స్వభావం ఉండే కెమికల్స్ను కూడా తొలగించడంతో ఇవి పేలిపోయేందుకు ఛాన్సే ఉండదని చెబుతున్నారు. మోదీ సర్కార్ తీపి కబురు అందించింది. కరోనా వైరస్ దెబ్బకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను ఆదుకోవడానికి ప్రత్యేక స్కీమును తీసుకొచ్చింది. దీని పేరు PLI స్కీమ్. కేంద్ర కేబినెట్ ఈ PLI స్కీమ్కు ఆమోదం కూడా తెలిపింది. 10 రంగాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ను ఆవిష్కరించింది. కేంద్ర ప్రభుత్వం PLI స్కీమ్కి ఏకంగా 2,00,000 కోట్ల వరకు కేటాయించింది. వచ్చే 5 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని ఈ స్కీమ్ కింద పలు రంగాల కోసం ఖర్చు చేయనుంది. అన్ని రంగాల్లోకెల్లా వాహన రంగానికి, వాహన విడిభాగాల రంగానికి అధిక ప్రాధాన్యం లభించింది. మోదీ సర్కార్ ఈ రంగాల కోసం 57,000 కోట్లు కేటాయించింది. స్కీమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా తయారు చేసిన ప్రొడక్టులను రాయితీలు అందిస్తుంది. అలాగే వీటిని ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేయొచ్చు. అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీ, బ్యాటరీ, ఫార్మాసిటికల్స్, ఫుడ్ ప్రొడక్షన్, వైట్ గూడ్స్, టెక్స్టైల్, టెలికం అండ్ నెట్వర్కింగ్, టెక్నాలజీ ప్రొడక్ట్స్ వంటి రంగాలకు కూడా కేటాయింపులు దక్కాయి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి $1 trillion డిజిటల్ ఎకనామీ లక్ష్యంగా నిర్దేశించుకుందన్న విషయం మనకి తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.